తక్కువ లేదు. కానీ మాకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాడికి కాబోతున్న మిమ్మల్ని నేను బాధ పెట్టను. ఇద్దరు నామం అంటే నామం వల్ల నాకు ఉపయోగం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక కన్న పట్టుకున్నాం. ఆ కన్న ఒక వైపు పట్టుకుంటే రెండో వైపు పాప పట్టుకున్నాడు అన్నట్టుగా కింద ముట్టుకుంటూ వెళ్తాం. మనకు కర్రే ఆకారం, అలాగే నామం ఆకారం. గుడ్డివాళ్ళకు కూడా కర్ర ఆధారం కాదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత కర్ర ఇచ్చారు. సూర్యదాసు కర్ర పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆయన తాము దారి తప్పిపోయినాడు. గుడికి వెళ్దాం అనుకున్నాడు. గుడికి వెళ్దాం అనుకుంటే దారి తప్పి వేరే అడవి మార్గంలో వెళ్తే, నాయన నేను ఎక్కడికో వెళ్తున్నాను, నాకు ఎవరు తెలియదు, కృష్ణాకృష్ణాన్ని చూస్తే ఎవరు కలగరు, గుడి చూస్తే కూతురు చూస్తాడని ఎలా వెళ్దామని చెప్పి అనుకునేటప్పటికీ చిన్న పిల్లవాడిగా వచ్చి కర్ర పడుతున్నాడు. చూస్తేనే కర్ర తక్కువగా ఉంటుంది కదా చిన్నపిల్లల. ఎవరినైనా నువ్వు అంటే నేను చెప్పలే, ఎవరినైనా నువ్వు చెప్పు, నీ తల్లిదండ్రులు ఎవరు నువ్వెవరు నాకు చెప్పమంటే చెప్పలే. తీరా దగ్గరికి గుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నేను ఇక వెళ్ళగలను అన్నాను. సరే గుడిలో వెళ్ళమని ఆ నామం చేసిన వాళ్ళకి ఆయన బాబు కనిపిస్తారు, తగ్గిన వాళ్ళకి కనిపిస్తారు. ఆ నామం ఆకారం నామం యొక్క విశిష్టాలండి. ఒకసారి బాబా దగ్గర నాన్న వెళ్ళారు. వెళ్ళి రాధాకృష్ణమయ్య దగ్గరికి పంపిస్తుండేవాడు అందరికీ. అంటే వాళ్ళలో ఎలాంటి కోరికలు కనిపిస్తావు కనిపిస్తుంటే పరీక్షించడానికి వస్తే ఆయన అక్కడ కూర్చొని నాన్న చిన్ని కృష్ణ అనే ఒకరిని వెళ్ళి నామం చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే బాబా ఏం చేస్తున్నావు అని మనిషిని పంపించారు. అంటే ఫోన్ ఎలాగో అప్పుడు మనిషి ఎలాగో పంపిస్తే నేను చేసేది మీకు తెలియదా బాబా అంటే సరే చెయ్యి అలాగే చెయ్యి. అంటే ఆ రోజు నుంచి నామం చేయడం అనే అలవాటు ఉన్నదన్నమాట. ఈరోజు వచ్చింది కాదు, ఆ రోజు నుంచి కూడా బాబా నామం నిరంతరం చేయండి, నామం చేయండి. మన కర్మ అనిపిస్తుంది అంటే నామం ద్వారానే మనం ప్రయత్నం అని చూపించాలి. అలాగే ఈ నామం సాధన తీపి పదార్థాలు ఏదైనా చేసు పదార్థం, కానీ రోగిగా ఉన్నప్పుడు కూడా తీపి పదార్థం తీసుకుంటే పాపం ఉదయాన్ని లేచి కనీసం 6 గంటలు లేచి మనం ఎంతమంది లేచి ఆ నామం అనేది పావుగంట చేయగలుగుతున్నాం ఆలోచించుకోండి. ఆ పావుగంట చేయటం అనేది తీపి చేస్తాం. ఆ లేవకుండా పడుకొని తర్వాత లేస్తానులే అనుకోవటం అనేది రోగిగా ఉన్నవాడు తీర్పదార్థం. ఆరోగ్యంగా ఉన్నవాడు తీర్పించే ఏమి, కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు జ్వరం తగినప్పుడు తింటే అది విషయం. మనం ఎంతవరకు లేవలేదు అసలు. గురువు శిష్యుడు 3 రకాలు. ఒకడు పెట్రోల్ కాంతులు బయట సరే బాగుంది. మనం ఎందులో ఈ 3 రకాలు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. పెట్రోల కర్పూరమ బొగ్గ అని ఆలోచించుకోవచ్చు. ఈ నామం అతీతమైన శక్తి, దాంట్లో అమృతం. కానీ అనారోగ్యం ఉన్నప్పుడు మందు వాడితే ఏ విధంగా మనకి నయం అవుతుందో, ఈ మానసికంగా ఆందోళన ఏమిటండి మీకు ఏంటంటే అన్ని విషయాలు చెప్తారు, నాకు బాగలేదండి, నా పరిస్థితి మీకు తెలియదండి, మీకు అర్థం కాదండి, మా ఇంటికి వస్తుంటారు, మీకు అర్థం కాదండి, చెవికి అర్థం కాదండి. ఉదయం 6 గంటల నుంచి సెలవు రోజు నాడు ఆదివారం నాడు మధ్యాహ్నం 1 గంట దాకైనా చెప్తారు కానీ, కానీ 1 గంట సేపు మా బాబాను చూస్తూ బాబా నామం చేయడం అంటే టైం లేదండి, నా పరిస్థితి మీకు అర్థం కాదండి, నేను ఏం చెప్పేది. 1 గంట లేదమ్మా 10 నిమిషాలు, 5 నిమిషాలు లేదమ్మా రోజుకి, అప్పుడు నెలకి ఎంత అవుతుంది 5 నిమిషాలు చొప్పున అంటే ఏమోనండి ఫీల్ కాదండి, ఏం చేస్తాం, ఎప్పుడు అనుకుంటుంటానండి, ఎంతసేపు అంటారమ్మా, ఏమోనండి ఎన్ని గంటలు అంటారమ్మా చెప్పలేనండి. కానీ మనం అలా అవాటు పడిపోయాం. సామాన్యంగా పని చేయకుండా ఏదో ఒకళ్ళ తల్లిదండ్రుల మీద మరలా మనం చేస్తున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది, కార్యక్రమాలు చాలా ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అతి అరుదైన దేవదేవుడవు, జాతి దేవదేవుడవు, సంకల్పము నీడెప్పగా
ఏదం మస్తం నీదు నామమును మేమెంటే బణ్యంబగా చేదో మోదము సంఘటించు నిన్ను ఆశీర్వాదము గొప్పగా ప్రీతిని గొల్పము భక్తితో శక్తి సరినాథ ప్రభో సాయి భక్తుల ఎల్లవేళ ఉత్సాహము దీపింపగ స్వభావయుక్తంబకు సర్వ గమ్యమంబింపగాజే బ్రహ్మచారి ఆశీర్వేసి సన్నతించ కన్నుకింత మధుసూదన ప్రియ మధుసూదన నామ సరస్వతి గుణి సంకల్పం పురిగ దుర్గంబ మోహనరావు నిత్యతను యోగ్యం గొప్ప